వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కార్తీక్ దీప ఇంటికి చేరుకుంటారు అర్ధరాత్రి అవుతుంది కార్తీక్ ఆలోచిస్తూ ఉంటారు ఇక బయట ఇటు అటు తిరుగుతూ దీప చూస్తుంది ఎందుకు డాక్టర్ బాబు ఇంకా ఆలోచిస్తున్నారు మావయ్య గారు కూడా తన్ని అర్థం చేసుకున్నారు కదా అని చెప్పి డాక్టర్ బాబు ఇంకా నిద్రపోలేదేంటి అని అడుగుతుంది నిద్ర పట్టట్లేదు దీప ఎందుకో అని అడుగుతాడు ఇంకా మీరు ఆ మౌనిత గురించే ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది లేదు ఆంజీ గురించి ఆలోచిస్తున్నాను ఆంజీ పేరు ఎత్తంగానే మౌనిత ఎందుకు అంత టెన్షన్ పడుతుంది అలాగే అంజీ నా కార్ డ్రైవర్గా తెలుసు కదా మౌనితకి మరి అంతకుముందు అంజీ పరిచయం ఉండే అవకాశం లేదు కదా దీప అని అంటాడు కార్తిక్ చూడండి డాక్టర్ బాబు అంజీ విషయం ఏసీపీ రోషిని గారికి నేనే చెప్పాను తప్పకుండా అంజీని పట్టుకుంటారని నాకు నమ్మకం ఉంది ఇక అసలు నిజాలనేవి అంజీ దొరికాక తెలుస్తాయి డాక్టర్ బాబు అప్పటిదాకా మీరు ఇలా బాధపడుతూ నిద్ర మానేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది కదా మీరు కూడా డాక్టరే కదా అని అంటుంది దీప తెలుసు దీప ఇరవై ఐదో తారీఖు ఇంకా నలభై ఎనిమిది గంటలే ఉంది ఈలోపు మౌనిత ఏదైనా చేయొచ్చు కదా అని అంటారు మీరు ఇలాంటివన్నీ ఇంకా ఆలోచించద్దు తప్పకుండా ఏసీపీ రోషిణి గారి మీద నాకు నమ్మకం ఉంది డాక్టర్ బాబు పడుకోండి అని చెప్పి దీప ఇక కార్తీక్ని ఓదారుస్తుంది తెల్లగా తెల్లవారుతుంది ఇక మోనిత హడావుడిగా ఎక్కడికో బయలుదేరుతుండగా ప్రియమని వస్తుంది ఎక్కడికమ్మా ఈరోజు అని అడుగుతుంది ఎక్కడికి అని అడగద్దు కానీ ఈరోజు తప్పకుండా నేను ఒకరికి సబ్మిట్ చేయాలి ఎందుకంటే రేపే కదా నా పెళ్ళి ఇక ఈ సబ్మిట్ చేస్తేనే ఒప్పుకుంటారు ఎందుకంటే ఏదో ఒకటి చెప్పేశామంటే కుదరదు కదా అనంగానే అవునమ్మా కానీ అంతకుముందు దీపమ్మ ఒకదే మీకు శత్రువు ఇప్పుడు దీపమ్మతో పాటు కార్తీకయ్య కూడా శత్రువులాగా కనిపిస్తున్నారు జాగ్రత్తగా ఉండండమ్మా అని అంటుంది ప్రియమని తెలుసులే ప్రియమని ఎందుకంటే ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అలాగే ఈ ప్రెగ్నెంట్కి కారణం కూడా కార్తీకే అని నాకు తెలుసు అని అనగానే అవునా అమ్మా సరే అమ్మా ఒకవేళ అదే నిజమైతే కార్తీకయ్య ఇక ఇరుక్కున్నట్టే కదా అని అంటుంది తప్పకుండా ఇప్పుడు నేను ఇవి రిజిస్టార్ ఆఫీసర్ దుర్గారావు గారికి సబ్మిట్ చేస్తాను రేపు ఎలాగూ పెళ్ళి కాబట్టి ఈ సబ్మిట్ చేస్తే ఎవ్వరికి పెళ్ళి ఆపే రైట్స్ ఉండవు అలాగే అదిగో అంకులకు కూడా నయమైపోయింది కాబట్టి ఆంటీ వచ్చినా రాకపోయినా సాక్షి సంతకాలు తప్పకుండా తనతోనే చేపిస్తాను ఈ మౌనిత అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పి ఇక కార్లో రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి బయలుదేరుతుంది మౌనిత ఇది ఇలా ఉండగా ఇక కార్తిక్ ఇక క్లినిక్లో పేషెంట్లకి చూస్తూ ఉంటారు పిల్లలు వస్తారు డాడీ డాడీ ఏంటి ఇవాళ కూడా ఎక్కడికి వెళ్ళట్లేదా అమ్మ నువ్వు అని అడుగుతారు ఏ రౌడీ నీకు మాటలు ఎక్కువైనాయి రోజు ఎందుకు వెళ్తామో మొన్న తాతయ్యకి ఒంట్లో బాలేదు కాబట్టి టూ డేస్ అక్కడే ఉన్నాము ఇక నిన్న పని ఉండి వెళ్ళాము అయినా మీరు చదువుకోమన్నాను కదమ్మా అని అంటారు లేదు డాడీ మీ ఇద్దరు ఎందుకో టెన్షన్ పడుతున్నారు కానీ మాకు అర్థం కావట్లేదు ఈ ఇంట్లో అందరం కలిసి ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఉంది ఈరోజు తాతయ్య ఇంటికి తీసుకెళ్లొచ్చు కదా అని అంటారు లేదు లేదు తాతయ్యకి మీరు అల్లరి చేస్తే గనక తను ఇప్పుడే కదా హాస్పిటల్ నుండి వచ్చారు ఇక అనంగానే లేదు తాతయ్య నిన్నంతా కథలు విన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజు కూడా రమ్మన్నారు కానీ అనంగానే ఈ లోపు దీప కాఫీ తీసుకుని వస్తుంది ఇక మీరు మాట్లాడింది చాలు వెళ్ళండి సరోజక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీగా చదువుకోండి అని అంటుంది అదేంటమ్మా ఇలా అంటావు ఈరోజు తాతయ్య దగ్గరికి వెళ్ళొచ్చు కదా దీపుగాడితో ఆడుకోవచ్చు కదా అనగానే నిన్ననే కదా వచ్చింది సరే నేను మీకు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి అంతేగాని మీ ఇద్దరు వారణాసి ఆటోలో ఇటువైపు పిన్ని దగ్గర అటువైపు వాళ్ళ దగ్గర షికార్ చేయడం కాదు అని చెప్పి అంటుంది సరే సర్లే అని చెప్పి ఇద్దరు గొనుక్కుంటూ వెళ్ళిపోతారు ఇక డాక్టర్ బాబుకి ఈలోపు ఏసీపీ రోషిణి గారు ఫోన్ చేస్తారు ఎవరు డాక్టర్ బాబు అని అడుగుతుంది ఏసీపీ రోషిణి గారు దీప నాకెందుకు కాల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అని అడగంగానే తీయండి అని చెప్పి అనగానే ఆ మేడం గుడ్ మార్నింగ్ అని చెప్తారు మీరు ఒకవేళ పని కనుక వీలుంటే గనుక ఇప్పుడు వచ్చి కలవగలరా డాక్టర్ కార్తిక్ అని చెప్పి ఏసీపీ రోషిని అడుగుతారు ఇక దీప అంటుంది ఏంటి డాక్టర్ బాబు ఏసీపీ రోషిని గారు రమ్మన్నారా అని అడుగుతుంది అంటే అంజిని పట్టుకుని ఉంటారేమో అని అంటుంది దీప లేదు దీప ఏదో మాట్లాడాలంట వెళ్తాను అని చెప్పి అడుగుతారు తప్పకుండా మీకు తెలిసిన నిజాలు ఆంజీ గురించి చెప్పండి డాక్టర్ బాబు ఎందుకంటే ఈ ఒక్కరోజే మనకి టైం ఉంది ఆంజీ గనక దొరికితే గనక ఇక మౌనిత పని అయిపోయినట్టే అనగానే తప్పకుండా దీపా నేను కూడా ఆంజీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉండడం వలన చాలాసార్లు కాల్ చేశాను కానీ ఎత్తట్లేదు వెతుకుతాను తప్పకుండా ఈ రోజల్లా వెతికి పట్టుకుంటాను అలాగే ఏసీపీ గారిని కలిసి నాకు తెలిసిన నిజాలైతే చెప్పేసి వస్తాను అని చెప్పి ఏసీపీ ఇంటికి బయలుదేరుతారు కార్తీక్ ఇది ఇలా ఉండగా మౌనిత ఇక తను ప్రెగ్నెంట్ రిపోర్ట్స్ అన్నీ ఇక సబ్మిట్ చేయాలని వెళ్తూ ఉంటుంది కదా కరెక్ట్గా అప్పుడే తనకి భారతి తన కారు ఆగిపోవడంతో ఇక రోడ్డుపైన లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది అందరికీ ఇక అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక భారతి అన్నట్టుంది కదా అని చెప్పి మౌనిత కారు ఆపుతుంది హాయ్ భారతి ఏమైంది అని అడగంగానే కారు ఆగిపోయింది అని చెప్పి అంటుంది సరేరా ఎక్కడికి వెళ్ళాలి హాస్పిటల్కే కదా అని అంటుంది మౌనిత ఎస్ అని చెప్పి అంటుంది ఇక భారతి కూడా కారు ఎక్కుతుంది ఏంటి మౌనిత ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నావు నేనైతే హాస్పిటల్కి వెళ్తాను నువ్వు ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్తున్నావా అని చెప్పి అడుగుతుంది తప్పదు కదా కానీ ఇప్పుడు నేను ఒక విషయం కోసం వెళ్తున్నాను ఇదిగో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను అనగానే అదేంటి మోనిత నిన్ను కార్తిక్ పెళ్లి చేసుకుంటారా మరి దీప ఉంది కదా అని అడుగుతుంది దీప ఉంది అని తెలుసు మరి నాకు ప్రెగ్నెంట్ చేశాడు కదా డాక్టర్ కార్తీక్ అని అడుగుతుంది కానీ ఇద్దరు పిల్లలున్నారు అలాగే దీపన్న తనకి ఇష్టం కార్తిక్ ఇలా ఎలా చేశాడో ఇప్పటికీ అర్థం కాదు నువ్వు అప్పుడు కార్తిక్ ని ప్రేమిస్తున్నాను అంటే ఇక నీ వైపు నుండే లవ్వు అనుకున్నాను కానీ కార్తిక్ ఇంత పని చేస్తాడని అర్థం కాలేదు అసలు నమ్మలేకపోతున్నాను అనంగారే అదే అదే భారతి నేను ఎంతమందికి ఎన్ని నిజాలు చెప్పినా మీరెవ్వరూ నమ్మరు ఆఖరికి ఇప్పుడు కార్తిక్ కూడా ఈ ప్రెగ్నెంట్కి కారణం నాకు నమ్మబుద్ధి కావట్లేదు అంటున్నారు ఇదిగో ఈ రిపోర్ట్స్ చూడు ఇప్పుడు నీ క్లియర్గా అర్థమవుతాయి అదే రిజిస్టర్ ఆఫీసర్కి కూడా తీసుకెళ్లి ఇస్తున్నాను ఏది ఏమైనా కార్తిక్ నా మెడలో మూడు భారతి అని అంటుంది మౌనిత ఇక భారతి రిపోర్ట్స్ చూస్తుంది ఇక అవి కార్తీకీ అని అర్థమవుతుంది కానీ ఒక్క చోట చూపు ఆగిపోతుంది డాక్టర్ భారతికి అది సహజంగా వచ్చిన ప్రెగ్నెన్సీ కాకుండా ఇక అది మాత్రం సరోగసి ద్వారా వచ్చిందని వెంటనే గుర్తుపట్టేస్తుంది భారతి ఇక మౌనిత ఏంటి భారతి ఆలోచిస్తుంది అని చెప్పి చూసావు కదా భారతి చూసావు కదా ఇప్పుడు అర్థమైందా ఎందుకంటే ఈ మౌనితని ఫ్రెండ్గా నువ్వేనా నమ్ము కార్తిక్ ఇలా అంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక ఎంత చదువుకున్నా సరే ఒక్కొక్కసారి మగవారి వల్ల ఆడవారు పడిపోతారన్న దానికి నేనే నిదర్శనం అని అంటుంది ఇక భారతి అనుమానంగా మోనిత వైపు చూస్తుంది మోనిత మాత్రం ఇదంతా గమనించదు ఇక భారతి హాస్పిటల్ రావడంతో ఇక దిగిపోతుంది ఇక కిందకి ఇక భారతి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది అంటే మోనిత సరోబసి ద్వారా అవుతుంది ఆ విషయం కార్తిక్కి కూడా తెలీదు కానీ కార్తిక్ తప్పు చేశాడని చెప్పి మోనిత అంటుంది అంటే ఏంటి అసలు ఏమైనట్టు అని చెప్పి డాక్టర్ భారతికి మాత్రం డౌట్ వస్తుంది లేదు మౌనిత ఏదో చేసింది అప్పుడు కూడా దీప ఫైల్ తీసుకొచ్చింది తీసుకొచ్చి ఇక దొంగతనంగా అది ఏదో చేయాలనుకుంది నేను చూసేసరికి ఏమీ చేయలేకపోయింది కానీ మౌనిత ఈ విషయంలో ఏదో అబద్ధాలు ఆడి కార్తిక్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఇక నేను ఫ్రెండ్గా మౌనితకి హెల్ప్ చేయకూడదు కార్తిక్కి ఈ విషయం చెప్తాను తప్పకుండా కార్తిక్ని అడుగుతాను అని చెప్పి ఇక కార్తిక్కి ఫోన్ చేస్తుంది డాక్టర్ భారతి కార్తిక్ మాత్రం లిఫ్ట్ చేయడు ఇదేంటి మోనిత ఇరవై ఐదో తారీఖు రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళని సబ్మిట్ చేయాలనుకుంటుంది ఇప్పుడు కార్తీక్ లిఫ్ట్ చేయట్లేదు ఎవరికి చెప్తే ఈ పెళ్లి ఆగుతుంది ఎందుకంటే కార్తీక్ చాలా మంచివారు తన భార్య అంటే తనకి చాలా ప్రేమ ఉంది అలాగే ఇద్దరు ఆడపిల్లలు ఇక వాళ్ళని పెట్టుకొని మోనితని పెళ్లి చేసుకుంటే ఇక ఈ జన్మకి కార్తీక్ అనేవారు సుఖపడరు తె లేదు నేను దీపకైనా కాల్ చేసి చెప్పాలి దీప నెంబర్ కూడా నాకు తెలియదే అని చెప్పి పాపం దీర్ఘంగా భారతి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఈ రోజు కనుక చెప్తే కార్తిక్కి అసలు నిజం ఏంటి అన్నది తెలిసిపోతుంది నిజంగా తను తప్పు చేశాడా లేకపోతే సరోగసి ద్వారా మొదలవ్వడానికి కారణం తన డిఎన్ఏ టెస్ట్ అనేది ఈ మధ్యన ఎప్పుడైనా చేయించుకున్నారా అని చెప్పి అడగాలి అని చెప్పి భారతి ఒక నిశ్చయానికి వస్తుంది ఇక మోనితపై ఇది ఇలా ఉండగా ఏసీపీ రోషిని ఇంటికి చేరుకుంటారు కార్తిక్ కూర్చోండి డాక్టర్ కార్తిక్ అని అడుగుతుంది మేడం మీరు ఏదైనా నిజాయితీగా అన్నీ చూస్తారని నా భార్య చెప్పింది అలాగే నేను కూడా నమ్ముతున్నాను నాకు తెలిసినంత వరకు ఆంజీ విషయం మీకు తప్పకుండా చెప్తాను అని అనగానే సరే డాక్టర్ కార్తిక్ ఒక విషయం అడుగుతున్నాను ఎందుకంటే మోనిత నా దగ్గర కేసు వేసింది నువ్వు తనని ప్రెగ్నెంట్ చేశావని ఇక దీప వచ్చి తను చెప్తుంది అబద్ధం ఆంజీ అనే వ్యక్తిని పట్టుకోండి అప్పుడు నిజ నిజాలు తెలుస్తాయని చెప్పి దీప అంటుంది మరి నువ్వు ఆంజి గురించి నీకు ఏం తెలుసు అసలు అంజిని కార్ డ్రైవర్గా ఉన్నారా అంతకుముందు మౌనిదికి ఎలా తెలిసింది అసలు తెలిసే అవకాశం ఎక్కడుంది అన్నది కావాలి లాస్ట్ అండ్ ఫైనల్గా ఆంజిని నువ్వు ఎప్పుడు చూసావు అంత సడన్గా ఆంజిని దగ్గర నుండి ఉద్యోగం ఎందుకు మానేయాల్సి వచ్చింది తరువాత ఆంజీని నువ్వు ఎందుకు కాంటాక్ట్ అవ్వలేదు అన్నది నాకు తెలియాలి డాక్టర్ కార్తిక్ అని అడుగుతుంది ఇక కార్తిక్ ఒక్కసారిగా ఇక పాతదంతా గుర్తు చేసుకుంటూ ఉంటారు అవును మేడం అవును ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది ఆ రోజు దీప వెళ్ళిపోయినట్టు ఉంది కానీ మాకు నాకు తెలియదు నేను మాత్రం ఆంజి నాకు ఒకరోజు మాత్రం వచ్చి మౌనిత గురించి ఏదో చెప్పాలనుకున్నారు ఇక అప్పుడు ఆంజి అలాగే దీప నా భార్య దీపని నమ్మేవాణ్ణి కాదు తను ఏం చెప్పినా నమ్మేవాణ్ణి కాదు అలాగే ఆంజీ అలాగే దీప మాట్లాడుకుంటున్నారు అలాగే నా గురించి ఏదో చెప్తున్నారని చెప్పి మౌనిత అనేసరికి మౌనిత మాటలే నమ్మేది నమ్మేవాణ్ణి ఇక దీప కూడా చెప్పింది నమ్మలేదు అలాగే ఆంజీ కూడా ఏదో చెప్పాలని వస్తే ఇక ఆ రోజు ఆంజీని నేను వినలేదు అంజీ మాట కానీ ఎందుకో నాకు డౌట్ వచ్చింది ఆంజీని ఇక తీసుకెళ్ళి మౌనిత దగ్గర నిలబెట్టాను మౌనిత గురించి ఏం తెలుసో నిజం చెప్పు అని అడిగాను అప్పుడు ఆంజీ ఒకే ఒక్క మాట అంటున్నారు మీరు ప్రేమించిన అమ్మాయిని చంపింది నేనే డాక్టర్ బాబు చంపించింది మౌనిత అని చెప్పారు కానీ ఒక మనిషి అంటే డ్రైవర్ డ్రైవర్ మాట విని మౌనతని ఎలా అనుమానిస్తాను ఎందుకంటే పదహారు ఏళ్ళనప్పటి నుండి చిన్నప్పటి నుండి ఇద్దరం చాలా ఫ్రెండ్షిప్ చేశాము మా ఇంటికి తను వస్తూ ఉండేది ఎప్పుడు నా శ్రేయోభి లాషలాగా ఎన్నో సలహాలు ఇచ్చేది అలాంటి మౌనిత తప్పు చేస్తుందని ఎందుకు అనుకుంటాను మేడం అని అంటారు డాక్టర్ కార్తిక్ ఒకవేళ హిమని తనే చంపిస్తే ఆ కార్లో నేను కూడా ఉన్నాను కదా మేడం మరి నేను కూడా చనిపోవాలి కదా అని అంటారు అది కూడా కరెక్టే కానీ మౌనిత మౌనిత విషయమే ఆంజీ చెప్తున్నారంటే నీ భార్య దీప తనతో చెప్పించమని అనుకుంటున్నారా అని అడుగుతుంది ఏసీపీ రోషిని లేదు నా భార్య ఏదైనా సరే తనకు తెలిసిన నిజాన్ని నమ్ముతుంది ఎవరు ఎంత పెద్దటి వారైనా సరే తప్పకుండా తను నమ్మిన సిద్ధాంతాన్నే ఉంటుంది నా భార్య అబద్ధం చెప్పే అవకాశం లేదు అలాగే తను ఆంజీ విషయంలో ఇక తను ఏం చెప్పిందో నాకు తెలియదు కానీ ఆంజీ గురించి చెప్పిన దానిలో అలాగే మౌనిత గురించి చెప్పిన దానిలో అబద్ధం ఆడదు అనగానే అలా అయితే అంజి చెప్పింది కరెక్టే ఏమో అని అడుగుతుంది ఏమో మేడం ఇది మాత్రం నిజంగా కరెక్టు అయితే గనక మౌనిత అనంగానే చూడు కార్తిక్ నీకు తెలియకుండానే ఇదిగో మౌనితనే విష నాగు చేతిలో పడిపోయావు నీకు పదహారేళ్ల క్రితం నుండి అంటే హిమకి నీకు ప్రేమ కలగక ముందు నుండి నీతో మౌనితకి పరిచయం అప్పటి నుండి నిన్ను ప్రేమిస్తుంది కానీ ఇప్పటికి మాత్రం తనకి అవకాశం ఇచ్చేలా నువ్వే చేశావు ఇక నేను మర్చిపోయాను అంటే కుదరదు కానీ న్యాయం అనేది ఉంటుంది కదా ఆంజీని మేము కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం ఆంజీ గనుక నిజంగా దొరికితే ఈసారి తెలిసే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను కానీ తన ప్రెగ్నెంట్ రిపోర్ట్స్ నీవని తేలితే తప్పకుండా మౌనిత మెళ్ళం నువ్వు తాలిబొట్టు కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఏసీపీ రోషిణి గారు అంటారు మేము అంజిని ఈ రోజులోపు పట్టుకుంటాం డాక్టర్ కార్తిక్ ఎందుకంటే రేపు ఇరవై ఐదో తారీఖు మొనిత ఇరవై ఐదో లోపు తనకి న్యాయం చేయమంది ఏ ఆడపిల్లైనా ఏ మగవారికైనా నిజంగా తప్పు ఎవరు చేస్తే వాళ్ళకే శిక్ష పడాలి ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష పడుతుంది మౌనిత తప్పు చేస్తే మౌనిత శిక్ష పడుతుంది కానీ ఏమీ పాపం ఎరగని నీ పిల్లలు భార్య అన్యాయం అయిపోతారని ఆలోచిస్తున్నాను అనగానే అవును మేడం దాని గురించే నేను కూడా ఆలోచిస్తున్నాను ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా ఆంజీ అనేది దొరికితే ఇక దీనికి పులుస్తా పెడతాను అని చెప్పి దీప అంటుంది దీప మాటకి నేను గౌరవిస్తున్నాను తప్పకుండా దీప అన్నమాట పైన నిలబడుతుంది ఉంటాను మేడం అని చెప్పి ఇక ఏసీపీ రోషిని ఇంటివైపు నుండి బయటికి వచ్చేస్తారు కార్తీక్ ఇక రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసి ఇక మౌనత బయలుదేరి వస్తూ ఉంటే ఒక్కసారిగా గుర్తు చేసుకుంటుంది ఏంటి డాక్టర్ భారతి నా పైన అనుమానంగా చూసింది అని చెప్పి అయ్యో అనవసరంగా రిపోర్ట్స్ తన చేతికి ఇచ్చానా ఇప్పుడు తను కూడా ఒక డాక్టరే కదా ఈ ప్రెగ్నెన్సీ దేని మూలన వచ్చింది అన్నది తప్పకుండా తనకు తెలుస్తుంది అదే విషయం కార్తిక్తో చెపితే అసలు నిజం తెలిసిపోతుంది తప్పకుండా ఈ పెళ్లి ఆగడానికి కారణం ఇదే అవుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అనవసరంగా లిఫ్ట్ ఇచ్చి నాగొయ్యి నేనే తవ్వుకున్నానా డాక్టర్ భారతి దగ్గరికి వెళ్ళాలి చెప్పొద్దని చెప్పాలి అని చెప్పి బయలుదేరుతూ ఇక కారు ఎక్కబోతూ ఉంటే భాగ్యం వస్తుంది ఏంటి ఏంటి కూతురా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఏంటి పిలుపుల్లో కొత్త మార్పులు వచ్చినాయి తప్పుకోండి గారు అని అంటుంది నువ్వు రోడ్డు మీద కారు ఆపి ఆలోచిస్తున్నప్పుడే అనుకున్నాను ఏదో కుట్ర చేస్తావని అని చెప్పి ఇక స్ప్రే కొట్టబోతూ ఉంటుంది గారు ఆపండి గారు ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర చేయొద్దు ఎందుకంటే నన్ను ఏదో కిడ్నాప్ చేసేసి ఇరవై ఐదో తారీఖు గదిలో తాళం వేసి బంధిస్తే ఇక ఈ పెళ్లి ఆపేద్దామని ఏదో కళ్ళగని ఐడియా వేసినట్టున్నారు అనగానే దీనికి ఎలా తెలిసిపోయింది అమ్మో ఇది కంత్రి ఇది అని అనుకుంటుంది మీలాంటి వారికి అలాంటి ఆలోచనలే వస్తాయి నిజంగా అలా చేస్తే ఇంకా ఇంకా అదిగో డాక్టర్ కార్తిక్ దీప అలాగే సౌందర్య ఫ్యామిలీ అందరూ ఇంకా ఇరుక్కుంటారు ఎందుకంటే ఇదిగో నాకు ప్రెగ్నెంట్ చేసి నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి ఇంకొక కేసు పెడతాను తప్పుకోండి మీ ఇంకా తెలివితేటలు అని చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోతుంది మౌనం అమ్మో ఇది కాలాంతరకురాలు నిజంగా ఈ పని చేస్తుంటే ఇంకా నా అల్లుని కూతుర్ని దూరం చేసేదాన్ని ఎంత పని చేశాను భగవంతుడా నిజంగా నువ్వే ఉన్నావు ఈ భాగ్యానికి మట్టి బుర్రా అని చెప్పి అప్పుడప్పుడు ఆయన అంటూ ఉంటారు నిజమే ఒక్కోసారి కోపం వస్తుంది ఒక్కోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయాలని అనిపిస్తుంది లేదు లేదు దీప దగ్గరికే వెళ్తాను ఇంక రేపే ఉంది కాబట్టి దీప నేను వెళ్ళి దీనికి ఒక జలకిస్తాము అని చెప్పి దీప ఇంటికి బయలుదేరుతుంది ఆటోలో భాగ్యం ఇలా ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది ఫ్రెండ్